ముఖ్యంగా ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ వాట్సాప్లో వాటిలో ఒక ఒక సాక్ష్యం లేకపోతే దేవుడు ఇచ్చిన ఒక దర్శనాన్ని గురించిన ఒక షేరింగ్ అందరికి వెళ్తూ ఉంది అలాగే నాకు కూడా ప్రత్యేకంగా ఒక షేర్ వచ్చింది సో అందులో నేను చదివినప్పుడు ఆ యొక్క వాట్సాప్లో వచ్చినటువంటి ఆ మెసేజ్ నేను చదివినప్పుడు తప్పనిసరిగా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అని నేను నమ్ముకున్నాను సో ఆ సహోదరి పేరేంటో నాకు తెలియదు కానీ ఒక సహోదరి చెప్పినటువంటి ఆ తనకి దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని గురించి నేను చదివాను సో ఆ దర్శనంలో ఆమెకి దేవుడు చూపించింది ఏంటంటే ఆకాశంలో విపరీతమైన గ్రద్దలు లాంటి అనేకమైనటువంటి పక్షులు ఆకాశం నుంచి భూమి మీదకి దిగి వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా లెక్కలేనని భూమి మీదకి దిగి వస్తూ అవన్నీ కూడా కోడి పిల్లల్ని ఒక్కొక్క పక్షి ఒక కోడి పిల్లల్ని తీసుకెళ్ళిపోతే ఇంకొన్ని పక్షులు రెండు మూడు కోడి పిల్లలను కూడా తీసుకొని అవి వెళ్ళిపోతా ఉన్నాయి సో ఈ విధంగా వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఇదేంటి దేవా అని చెప్పి ఏడుస్తున్న సమయంలో దేవుడు చూపించిన ఆ యొక్క దర్శనంలో ప్రభు ఏంటి ఈ విధంగా అని చెప్పంటే మే నెలలో ఈ విధంగా అనేక మంది పిల్లలు ఈ యొక్క ఇంట్లో ప్రాణాలు కోల్పోబోతున్నారు అని చెప్పి ప్రభు ఆమెకి చూపించినట్లుగా ఆమె తెలియజేస్తూ ఉంది అందులో పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నట్లు అనేక మంది పిల్లలు చనిపోతున్నట్లు అనేక మంది స్త్రీలు తల కొట్టుకొని ఏడుస్తూ ఉన్నట్లు తల పట్టుకొని ఏడుస్తూ ఉన్నట్లు ఆమె ఆ దర్శనంలో చూసింది సో ఆ కోడి పిల్లల్ని ఆ శత్రువు ఎత్తుకుపోతున్నట్లు అంటే చిన్న పిల్లలకు మరణం ఎక్కువ సంభవిస్తుంది మే అని ప్రభు ఆమెకి చూపించారు నిజంగానే ఒకవేళ థర్డ్ వే వస్తే కనుక పిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి కూడా మనం న్యూస్లో కూడా మనం చూస్తూ ఉన్నాం చిన్నపిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి న్యూస్లో చూస్తున్నాం అలాగే ఆమెకు కూడా వచ్చింది ఆమె భాషల్లో మాట్లాడుతూ ప్రభు వీటిని నేను బంధించాలంటే ఇదంతా అంత్యకాలపు సంభవాలని ప్రభు మాట్లాడుతూ దీని నుంచి విడుదల పొందాలంటే ఒకటే మార్గం అని చెప్పి ప్రభు ఆమెతో చెప్పింది ఏంటంటే ఒక రాత్రి అంతా ఎవరైతే వారి పిల్లల కొరకు ప్రార్థన చేస్తారో వారిని నేను కాపాడుతాను తప్పనిసరిగా ఒక రాత్రి వారి పిల్లలను వారి మధ్యలోనే ఉంచుకొని రాత్రంతా చేసినట్లయితే నేను వారిని కాపాడుతానని చెప్తూ ప్రభు ఇంకొక దర్శనాన్ని ఆమెకు చూపించాడు ఆ దర్శనంలో ఏంటంటే పచ్చిక ఉన్నటువంటి మంచి చోట గొర్రె పిల్లలన్నీ ప్రశాంతంగా అక్కడ ఉంటే యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడు మీరు గనక ఈ విధంగా ప్రార్థన చేస్తే ఇటువంటి వాతావరణాన్ని తిరిగి కలుగు చేస్తానని ప్రభు ఆమెతో మాట్లాడాడు ప్రేజ్ ద లాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక సో ఇది నేను చదివినప్పుడు నాకు ప్రేరేపణ వచ్చింది నిజంగానే సంఘం అంతటితో ఆన్లైన్లో అందరితో ఒక రాత్రి పిల్లల కొరకొని ప్రార్థన చేస్తే మంచిదే కదా ఇందులో తప్పేం లేదు కదా వాళ్ళేం డబ్బులేం అడగట్లేదు కదా వాళ్ళు ఇంకేదో ఏదో చెప్పలేదు కదా జస్ట్ ప్రార్థన చేయమని ప్రభువు చెప్పాడు నిజంగానే బైబిల్లో కూడా రే ఈ మొదటి జామున దేవుడు చేయమన్నాడు రాత్రి వేళలో చేయమన్నాడు మన బిడ్డల కొరకు రోదన ధ్వని చేయమని చెప్పి అన్నాడు అమ్మలారా నా కోసం ఏడకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి నేసుక్రీస్తు ప్రభు బైబిల్లో అనేక సార్లు తెలియజేశాడు సో అందుకోసమని చెప్పే నాకు ఒక ప్రేరేపణ వచ్చింది దాంతో నిజంగానే రాత్రి ప్రార్థన చేయాలి అని అనుకున్నాను అందుకోసమనే ఓ రాత్రి ప్రార్థన మీ పిల్లల కొరకు అని అర్జెంటుగా దీన్ని ఈ యొక్క డెసిషన్ ప్రార్థనాపూర్వకంగా తీసుకోవడం అనేది జరిగింది సో ఇది ఎవరైనా లైవ్లో చూస్తున్నట్లయితే మీ సంఘాల్లో కూడా తెలియజేయండి మీ పాస్టర్ గారికి కూడా తెలియజేయండి మీకు తెలిసిన కుటుంబాలకు తెలియజేయండి వారి పిల్లలకు కూడా మనం భద్రతను కల్పించిన వారు అవుతాం నిజంగా మన పిల్లల కోసం మనం చేయడం అనేది ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన విషయం సో అందుకోసమని చెప్పి ఈ అనౌన్స్మెంట్ మీకు చేస్తా ఉన్నాను రేపు రాత్రి పది గంటల కల్లా ప్రతి కుటుంబం కూడా చక్కగా బైబిల్స్ అవి పట్టుకొని మీ పిల్లలను మీ మధ్యలో కూర్చుండి పెట్టి ఫ్యామిలీ అంతా కలిసి మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం ఇది చాలా చాలా ప్రాముఖ్యమైంది